అది చాలా ప్రమాదకరమైనది. దీన్ని పట్టుకోవడానికి ఇదే మంచి అవకాశం. త్వరగా పరిగెత్తి పారిపో. నేను వదల్ను. పారిపో. ఇప్పుడు చూడు. నమ్మలేకపోతున్నాను, ఇది నిజమేనా? అమ్మేదాన్ని పట్టుకుందా, ఇది చాలా అద్భుతం. నిజమే. ఈ రోజు ఎంతో సరదాగా గడిచింది, అందుకని రోజు నేనే వేటకు వెళ్తాను. వద్దు, నిన్ను మళ్ళీ నేను కాపాడలేను. కానీ సరే ప్రారంభిద్దాం. అలాగే. నేను ఆడిపోయాను. సరే నేను లెక్క పెడతాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, తొమ్మిది, పది. దాక్కున్నారా? అందరూ దాక్కున్నారా? ఇప్పుడు మీరంతా సిద్ధమేనా? నేను కళ్ళు తెరవచ్చా? అందరూ ఎక్కడికి వెళ్ళి దాక్కుంటారు? అమ్మ భయంగా ఉంది. ఏం చేద్దాం? నే వెళ్ళొస్తా. ఏ దొత్తేచి, నువ్వు ఎక్కడున్నావు? నేను పిలిచేటప్పుడు నువ్వు బయటకు వచ్చేయి. దొత్తేచి, నువ్వు ఎక్కడే ఉన్నావు నాకు తెలుసు, బయటకు వచ్చేయి. ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటాను. నువ్వు దొరికి పోయావు. నిన్ను నేను కనిపెట్టాను. ఇంకా దొత్తచిని మాత్రమే కనిపెట్టాలి. ఈ పడరసం నిజంగా చాలా రుచిగా ఉంది. ఏమిటి, నిజంగానా? ఎక్కడి నుంచి వచ్చావు గాన్? అవును, నీకేమైంది గాన్? దత్తేజన్ కనిపించడం లేదు. దత్తేజన్ ఏదో ఆపదలో ఉన్నాడు. దత్తేజన్, అవును నీకేమైంది? అలా చెడు, వాడికి కడుపు చెడిపోయినట్టుగా ఉంది.
లేదు, వాడి విష పళ్ళని తినేశాడు. ఏమిటా పళ్ళు? ఇదిగో ఇదే. ఇది ఒకటే మిగిలిందా? ఎప్పటికి ఇది చాలు. ఇది నిజంగా విషఫలమే. ఇంకొంచెం సేపట్లో దీన్ని ఔషధంగా మారుస్తాను. ఇది వాడికి ఇస్తే తనకి నయమైపోతుంది. మందు తయారైంది. ఈ మందు తీసుకువెళ్లి వాడి చేత తినిపిస్తే నయమైపోతుంది. ఏమిటి? చూసావా కాన్, వాడి గుణం మరీ కఠినంగా మారిపోతుంది. అవును. సరే, అది నేను చూసుకుంటాను. అందుకు ఏం చేయాలో నాకు తెలుసు. ఈ మందు తాగావంటే నీకు నయమైపోతుంది. తనకి నయమవుతుంది కదా, కానీ తను బాగా అలసటగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకో మందు ఇవ్వాలి, అప్పుడు పూర్తిగా నయమైపోతుంది. అవును, వీడికి ఇప్పుడు ఏమైంది? వాడు చాలా నీరసంగా ఉన్నాడు. వాడికి కాస్త కూడా శక్తి లేదు. అందుకు మనం అందరం కలిసి ఒక కొత్త రకమైన ఔషధాన్ని తయారు చేసి వాడికి ఇస్తే నయమైపోతుంది. అలాగే. బ్రహ్మాండం, నేను నమ్మలేకపోతున్నా. క్రూరమైన జంతువులు వాళ్ళని తినడానికి వచ్చినప్పుడు దొతిచ్చిన అడ్డం పడి వాళ్ళని కాపాడాడు. మీకెంత ధైర్యం మిమ్మల్ని. మన దొతిచ్చిన ఈ అడవిలో బాధింపబడ్డ మృగాలన్నిటికీ నాయకుడు. నేను నాయకుడిని. ఇది నిజమైన డైనోసారా లేకపోతే కలగంటున్నానా? ఎంత పెద్దదో కదా. ఏయ్ ఆగు, మర్యాదగా ఆగమంటున్నానా? ఆగు. నాన్నగారండి, ఇటు ఒకసారి చూడండి, ఇదేంటో తెలుసా? అదా, అది డైనోసార్ ఎముక. నిన్ను పట్టుకోకుండా వదిలిపెట్టను, నువ్వు తప్పించుకోలేవు. అది నాకంటే వేగంగా పరిగెడుతుంది, అయినా సరే నిన్ను వదిలిపెట్టను. వస్తున్నా. ఇప్పుడు చూడు, నీ పని అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ తప్పించుకోవాలని ప్రయత్నించకో. ఓ, ఇది డైనోసారా? నేనెళ్ళి చూస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దొత్తేచిన్? వచ్చాయి వచ్చాయి మళ్ళీ చెప్తున్నానా? తీసేశాను. ఇది రెడీ అయ్యింది, చాలా సూదిగా ఉంది. ఎలాగైనా సరే రేపు ఆ కుందేలను పట్టుకుంటాను. ఎందుకు పిలిచావు? ఎంత పెద్దదో కదా, మేము అన్ని ఎముకల్ని ఒకటిగా చేర్చేశాం. ఓ, ఇంత పెద్ద మృగాన్ని వేటాడు తింటే ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది. ఎలాగైనా సరే దీన్ని వేటాడు తీరుతాను. ఇలా చూస్తే నేను ఊరూరిపోతుంది. అలా చూస్తూ నిలబడకండి, దాన్ని మీరు వేటాడలేరు. అందరూ లోపలికి రండి, చెప్పింది తినండి. నేను వస్తున్నాను. నిన్ను మర్చిపోయాను. ఇప్పుడైనా వచ్చావు కదా. ఈ డైనోసార్ ని చూడడానికి అద్భుతంగా ఉంది కదూ. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఇంత పెద్ద డైనోసార్ ని వేటాడు తీరుతాను. వేటాడలేకపోయారని బాధపడుతూ కూర్చోకుండా ఇవన్నీ తినండి.
నన్ను నిరుత్సాహపరచకు. ప్రతిరోజు మా మాల్కి అరటిపళ్ళే కదా. నిద్రే రావడం లేదు. ఓహ్, ఇది ఇక్కడే ఉందా? ఎందుకు ఇలా ఊగుతుంది? ఓ, ఆ ఎముక ఇక్కడే ఉందా? మెల్లిగలకు అలాగే అలాగే సుగరానికి అలాగే అంతే అలాగే ఇంకా చాలు. ఓ, అదరు కొట్టేశావు, అది కదులుతుంది. ఇప్పుడు నీకు సంతోషమేనా? నాకు ఈరోజు సరిగ్గా నిద్ర పట్టలేదు. తల కింద పెట్టుకుని ఎముక కూడా కనిపించట్లేదు. మతి మరుపు ఎక్కువైపోయింది నాకు. రేపటి నుంచి గుర్తుగా పెట్టుకోవాలి. గాన్, ఇలా వచ్చి చూడు, ఇక్కడ ఉన్న డైనోసారు కనిపించట్లేదు. అది ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడికి పోయింది? అది మాయమైపోయింది. ఇక్కడ ఉండే ఎముకలు ఏవి కనిపించట్లేదు, అన్ని మాయమైపోయాయి. ఏదో శబ్దం వినిపిస్తుంది.